తర్వాత రుద్రాంగి వచ్చేసి అసలు కంప్లీట్ డిఫరెంట్ లుక్. సో అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎలా అసలు ముందుకి వెళ్తున్నారు? నా వరకు వచ్చిన క్యారెక్టర్ని వచ్చిన దాంట్లో నేను ఎలా చేయాలి, ఇంకా ది బెటర్ ఎట్లా చేస్తే బాగుంటుంది, సో ఇది మాత్రం బాగా మైండ్లో పెట్టుకుంటాను. అలాగే డైరెక్టర్స్ కూడా నాకు సపోర్ట్ అంటే చేస్తారు, ఇంకెలా చేద్దాము ఎలా చేద్దాం, తప్పులు ఉంటే చెప్పి చేయించుకుంటారు. సో అందరి సపోర్ట్ వల్ల, బ్లెస్సింగ్స్ వల్ల నేను చాలా మంచి క్యారెక్టర్స్ చేయగలిగా. ఇది నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనే చెప్పచ్చు, నిజంగా చాలా బ్లెస్డ్ నేను. సో అంటే చాలామంది ఒక టైప్ ఆఫ్ రోల్స్ చేయడం అలవాటు అయిపోయి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రారు. అబ్బాయి ఇలా బాగుందిలే, ఇమేజ్ ఇలా పెంచుకుందాంలే అనుకుని. బట్ మీరు అలాగే ఎప్పుడు రిస్ట్రిక్ట్ అవ్వలేదు అనుకుంటా కదా? లేదండి, నేను చేయగలను అనిపిస్తే. అసలు యాక్చువల్లీ యాక్ట్రెస్ అంటే అన్నీ చేయాలి, అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తేనే పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అనొచ్చు. సో బై గాడ్ గ్రేస్ నాకు అన్నీ వస్తున్నాయి, అన్ని రకాల క్యారెక్టర్స్. డీ గ్లామర్ అవ్వచ్చు, గ్లామరస్ అవ్వచ్చు. ఇప్పుడు చేస్తున్న బిఫోర్ మ్యారేజ్లో ఇటు మిడిల్ క్లాస్ గర్ల్గా ఉండే క్యారెక్టరైజేషన్ చేశాను, అట్ ది సేమ్ టైం మోడర్న్గా చేశాను. అది కూడా నాకు చెప్పడానికి కూడా అవ్వట్లేదు, కానీ ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. అవును, చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఎక్స్పీరియన్స్. సో రుద్రాంగి గురించి మాట్లాడితే అసలు వెరీ డిఫరెంట్ రోల్, అండ్ ఆ క్యారెక్టర్ మాట్లాడే పద్ధతి కూడా డ్రెస్సింగ్ దగ్గర నుంచి అంతా చాలా చాలా అథెంటిక్గా ఉంది. సో ఆ కో స్టార్స్ కూడా ఐ థింక్ చాలా పెద్ద పెద్ద స్టార్స్తో చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది ఆ మూవీది? అది నాకు ఆ సినిమా చేస్తున్నంతసేపు నాకు ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. అందరం కలిసి అంత పెద్ద స్టార్స్తో నేను ఒక పిక్నిక్ వెళ్ళిన ఫీల్ నాకు. ఏదో కష్టపడి భయపడుతూ చేసింది ఏం లేదు, ఆడుతూ పాడుతూ చేసింది అదంతా. బేసికల్గా నాది తెలంగాణ స్లాంగ్ నాకు వచ్చేస్తుంది, నేను తెలంగాణ అమ్మాయిని. సో నాకు అది చాలా ఈజీ అయింది, అక్కడ చాలా ఈజీ అయింది. సో పెద్ద కష్టపడింది ఏం లేదు. నాకు ఒక కొత్త ఓకే, అంటే నాది అంత న్యూట్రల్గా ఉంటుంది మామూలుగా లాంగ్వేజ్ అయితే, బట్ నేను అక్కడ చేస్తుంటే జయపతి గారు సార్ ముందు చేస్తున్నప్పుడు అదొక ఆహా, నేను ఇలా కూడా మాట్లాడుతున్నానా, ఇలా కూడా నేను మాట్లాడొచ్చు, నాది నాకు కొత్తగా అనిపించింది. ఓకే, అండ్ రుద్రాంగిలో ఐ థింక్ డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి చాలా. మా కోసం ఒక చిన్న బిట్. ఓ దొరా, నన్ను లగ్గం చేసుకోరా, అదే పెద్ద దొరసాను ఉన్న చిన్న దొరసాను ఉన్నది, నన్ను కూడా లగ్గం చేసుకో, మూడో దొరసాన్ని అయితా చేసుకోరాదే. అంటే ఆ గెటప్ అవన్నీ వేరు చేస్తే అది వేరుంటుంది, బట్ ఇప్పుడు ఇలా కూర్చొని చెప్పడం అనేది కొంచెం కష్టమే నాకు. బట్ ఓకే, ట్రై చేసా. అసలు అంటే ఎంత వయ్యారంగా, అది అలాగే ఉంటుంది ఒక పిచ్చి అమ్మాయి క్యారెక్టర్లో వయ్యారంగా చేస్తుంటుంది ఇలా ఇలా అనుకుంటూ. అసలు అంటే అంత ఇన్వాల్వ్ అయిపోతే కానీ ఆ క్యారెక్టర్ని అంతలా తీసుకోలేరు, చాలా క్యూట్గా కూడా ఉంది. సో అసలు మీ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు ఐ థింక్ మీకు కూడా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు కదా, మీ ఓన్గా మీరు వచ్చిన వన్ ఆఫ్ దోస్ ఫ్యూ ఆర్టిస్ట్. సో అలాగా మీ కెరియర్ అసలు ఎలా స్టార్ట్ అయింది? కెరియర్ ఎలా స్టార్ట్ అయిందంటే నాకు బేసికల్లీ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చాలా అంటే చాలా చాలా ఇష్టం. ఓకే, అండ్ ఇది తప్ప ఇంకా నేను వేరే ఏం చేయలేను అనే అంత పీక్స్కి వెళ్ళిపోయింది నా పిచ్చి. సో అలాంటి టైంలో ఇంకా నేను రావడం జరిగింది. ఎలా వచ్చాను అంటే నేను ఇన్ని సినిమాలు చేస్తాను అని కూడా అనుకోలేదు. ఏదో ఒక్క సినిమాలో అయినా నేను కనిపిస్తే చాలు, 70mm స్క్రీన్ మీద నేను ఇలా మెరుపు తీగలాగా ఇలా కనిపిస్తే చాలు అనే ఫీల్ నుంచి, ఆ థాట్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన జర్నీ. బట్ చెప్తున్నాను కదా, నిజంగా నేను బ్లెస్డ్, నేను ఇన్ని మూవీస్ చేస్తానని కానీ ఇలాంటి మల్టిపుల్ క్యారెక్టర్స్ నా కోసం వస్తాయని కానీ నేను అస్సలు అనుకోలే. ఓకే, వండర్ఫుల్. అసలు అలా అంటే ఇలాంటి ఆశ చాలామందికి ఉంటుంది, ఇలా ఆశపడే చాలామంది వస్తారు, కానీ చాలామందికి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నా సరే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. అలాంటిది అచ్చ తెలుగు అమ్మాయి అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత ముందుకు వెళ్తున్నారు, హార్టీ కంగ్రాచులేషన్స్.